దేశంలో సాగునీటి అవసరాలు తీరుస్తోంది. ప్రధానంగా వర్షాలే. సాగునీటి వనరులు ప్రాజెక్టులు పెరిగినా 50% ప్రాంతానికి వానజలులే ఆధారం. కానీ రాజస్థాన్లోని జైసల్మేర్, మన రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలు మాత్రం వర్షానికి నోచుకోవడం లేదు. నిత్యం కరువుతో అల్లాడే ఆయా జిల్లాల రైతులకు మేలు చేసే వివిధ వంగడాలపై కొన్నేళ్లుగా జాతీయ రాష్ట్రీయ సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. అయితే పరిశోధన సంస్థలు అందిస్తున్న సూచనలు, సాంకేతిక పరిజ్ఞానం సరైన ఫలితాలు ఎంత మేరకు ఇస్తున్నాయనేది కీలకం. అటువంటి ప్రతిస్పందనలను రైతుల నుంచి తెలుసుకునేందుకు అనంతపురం జిల్లాలో సదస్సు నిర్వహించారు. మెట్ట భూముల్ని బంగారు నేలలుగా చేసేందుకు జరుగుతున్న కృషిని రైతులకు వివరించారు. అనంతపురం జిల్లా రేకులకుంటలోని ఆచార్య ఇంజీరంగా వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్దిపై సదస్సు జరిగింది. రాష్ట్ర ఐటీ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఆంగ్రు ఉపకులపతి అల్లూరి పద్మరాజు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయం లాభసాటి కావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అందుబాటులోని నీటి వనరులతో మెరుగైన దిగుబడులు సాధించడమేలా అనే అంశాలపై చర్చించారు. మెట్ట పంటల యాజమాన్యంలో అందుబాటులో వచ్చిన సాగు పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పించారు. నీటి సంరక్షణతో కరువును ఎలా అధిగమించవచ్చో వివరించారు. అనంతపురం జిల్లాని సమస్యలు సాల్వ్ చేస్తే ప్రపంచంలో అన్ని సమస్యలు సాల్వ్ చేసేటట్టే. వర్షం చాలా తక్కువ పడుతుంది. ఇంత తక్కువ వర్షం పడి చాలా తక్కువ ప్రదేశాలే మన దేశం మొత్తం మీద ఒక్క రాజస్థాన్లో ఉంటాయి. ఈ పరిస్థితులకు తట్టుకునే రకాలు ఏమిటి, పద్ధతులు ఏమిటి, మనం ఉన్న వానలు ఎలా ఉపయోగించుకోవాలి, మనం మైక్రో ఇరిగేషన్ వచ్చింది పెద్ద ఎత్తున ఎలా చేయాలి, దాన్ని ఉన్న నీటిని ఉన్న మన భూగర్భజలాలు ఇంకిపోతున్నాయి, ఆ భూగర్భజలాలు ఎలా ఇంక్రీజ్ చేయాలి. ఇంత తక్కువ వర్షం పడుతున్నప్పటికీ 25% వృధా కొట్టుకుపోతుంది, భూమి కొట్టుకుపోతుంది నీరు. ఆ నీరు నిల్వంచి ఎలా ఉపయోగించుకోవాలి, ఏ పంటలకు ఉపయోగించుకోవాలి. దేశ వ్యవసాయ ఉత్పత్తుల్లో 45% వర్షాధార ప్రాంతాల నుంచే వస్తున్నాయి. దేశంలోని అన్ని రకాల నీటి వనరుల్ని ఉపయోగించుకున్న 50% ప్రాంతం వర్షాధారంగానే సాగవుతోంది. అంకెల్లో చెప్పాలంటే 20 కోట్ల హెక్టార్ల భూమి వర్షాల దన్నుతోనే పండుతోంది. అంటే దేశంలో మాగానికంటే మెట్ట భూములే అధికం. అయితే గత కొన్నేళ్లుగా కరువు ప్రాంతాల్లో సాగు ప్రశ్నార్థకమవుతోంది. ముఖ్యంగా అనంతపురం వంటి జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులు లేక వర్షపాతాలు బాగా తగ్గిపోయి కరువు రాజ్యమేలుతోంది. ఇటువంటి వర్షాభావ పరిస్థితుల్లో మెట్ట భూములకు అనువైన వంగడాలు, పంటలపై పరిశోధనలు చేస్తున్న వ్యవసాయ సంస్థలు రైతులకు మేలు చేసే విధానాలను చెరువు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న అధ్యయనాల ఫలితాలను అన్నదాతలకు అందిస్తున్నాయి. అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లో సదస్సులు నిర్వహించి కర్షకులు సాధించిన ఫలితాలను బేరీజు వేస్తున్నాయి. ఇప్పుడు ఈ పరిశోధనలు, ఈ ఫార్మర్స్ తోటి ఇంటరాక్షన్స్ ఇవన్నీ గత 30 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటే అసలు ఈ జరిగింది డ్రైలాండ్ టెక్నాలజీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి ఈ రీజన్స్ లో, వాటి వల్ల రైతులకు ఏమైనా ఉపయోగం ఉందా లేదా, లేకపోతే మేము డెవలప్ చేసిన టెక్నాలజీస్, రైన్ఫెడ్ టెక్నాలజీస్ రైతులు ఎంతవరకు ఉపయోగిస్తున్నారు, ఉపయోగిస్తుంటే వాళ్ళకి లాభం ఎంత, ఉపయోగించకపోతే ఎందువల్ల ఉపయోగించట్లేదు, వాళ్ళని ఇంకా బాగా ఉపయోగించడానికి ఏమి తక్కువగా ఉంది, దానివల్ల ఏమైనా టెక్నాలజీలో తక్కువగా ఉందా, లేకపోతే ఈ లొకేషన్ కి సరిపోతుందా లేదా, లేకపోతే మేము ఎర్ర నేలల గురించి చెప్తే నల్ల నేలల్లో పనికి రాకపోవచ్చు, వర్షం ఎక్కువ ఉన్న దాంట్లో మేము అది పనికి వస్తే వర్షం తక్కువ ఉన్న దాంట్లో పనికి రావచ్చు, అంటే విత్ ఇన్ డ్రైలాండ్ లో కూడా 500 మన అనంతపురంలో చాలా తక్కువగా ఉంది, సో ఎక్కడ ఎలా పనిచేస్తుంది, దీని గురించే ఈ కన్సల్టేషన్స్ మీటింగ్ పెట్టాం. ఆ రకంగా ఇప్పుడు రైతు సోదరులు, ఇప్పుడు మీరు డిఏపి వేసిన దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా, మేము 2 సంవత్సరాలు వెయ్యొద్దు మానేయొద్దని మానేయమని చెప్తున్నాము, సో మానేసిన వాళ్ళ అనుభవాలు ఎట్లున్నాయి, అట్లా వాళ్ళ దగ్గర నుంచి ఇంటరాక్షన్ ఏంటి, ఇది వాళ్ళ మేము రికమెండేషన్ ఒక రీసెర్చ్ చేయటమే కాదు, రైతులకు కూడా మా దగ్గర ఇది తక్కువ ఉంది, ఇది బాగుంది, ఇది ఎక్కువ ఉంది అని చెప్పే ఉద్దేశంతో మాకు ఉపయోగపడుతుంది, దీని మంచి టెక్నాలజీ ఇంకా బాగా పొందుపరచడంలో ఉంటుంది, వాళ్ళ సజెషన్స్ ప్రకారం అల్టిమేట్ గా రైతులకు ఉపయోగపడాలి. సో ఆ ఉద్దేశంతో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవటం, అలానే కేవీ కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వేరువేరుగా ఈ సలహాలు తీసుకొని దీన్ని ఈ టెక్నాలజీని ఇంకా బాగా పనికొచ్చేటట్టు చేయడం ఉద్దేశంతో చేస్తున్నాము. సాగునీటి జలాశయాల నుంచి అనంతపురం జిల్లాకు నీటిని తీసుకురావడంతో పాటు నూతన సాగు విధానాలను రైతుకు చేరువ చేసి వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా చూడడమే తమ లక్ష్యమని మంత్రి పల్లె అన్నారు. వివిధ శాఖల సమన్వయం, శాస్త్రవేత్తల సూచనలతో కార్యాచరణ రూపొందించి రైతులు అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ హందీనీవా ప్రాజెక్టు లిఫ్ట్లను బాగా సరిచేసి
ఇక్కడ నీరు తీసుకొచ్చి 4,27,000 ఎకరాలు ఇక్కడ కూడా ఇవ్వాలని రెండో దశ పూర్తి చేసిన ప్రయత్నం చేస్తున్నాం. ఈ ముందు పద్ధతిలో ఉన్న పురాతన పద్ధతులు అవలంబిస్తున్నాము. పంట దిగుబడి చాలా తక్కువ వస్తుంది, వ్యయం చాలా ఎక్కువ వస్తుంది, వ్యవసాయం లాభసాటిగా ఉండడం లేదు. అధునాతన టెక్నిక్స్ ఉపయోగించి ఈ పరిశోధనలు అభివృద్ధి ఎక్కువ చేసి అన్నింటినీ సమన్వయం చేసి రైతుకు గిట్టుబాటు ధర వచ్చేటట్లు, మంచి దిగుబడి వచ్చేటట్లు చేయాలని ప్రయత్నంతో ప్రభుత్వం ముందుకు పోతోంది. దీనికోసం అనేక ప్రతిపాదనలు కానీ సంస్కరణలు కానీ ముఖ్యమైన సైంటిస్టులు కానీ తీసుకొని వాళ్ళ సలహాలు చూసి స్వీకరించి ఈ రైతుకు వ్యవసాయం గిట్టుబాటు వచ్చేటట్లు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తుంది. మెట్ట భూముల్లో అద్భుత ఫలితాలు సాధించే సాగు విధానాలు ఆచరణలోకి వస్తే అనంతపురం జిల్లా కరువు కోరల నుంచి బయటపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.